ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల దేవ, పరలోకమందు మా తండ్రి, జరుగుతున్న పరిస్థితుల్లో క్రైస్తవ్యం అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధన జరిగించాలని ఎన్నో సంవత్సరాల నుండి బైబిల్ గుంతి తరుస్తున్నా. తెలిసి తెలియకుండా పొడిపొడిగా జరిగిస్తున్న తండ్రి, ఈ క్రిస్మస్ హడావిడికి అర్థం చేసుకునేలా అర్థవంతముగా తండ్రి కొన్ని మాటలు మీరు మాట్లాడండి. క్రిస్మస్ అంటే నశించిపోతున్న లోకంలో నశించిపోతున్న మనుషులను వెతకి రక్షించడం అని తండ్రి, అది మా భారము భారభరితమైన బాధ్యత అని తండ్రి, సంఘము గుర్తించే మనోనేత్రములు తెరవండి, వినగలిగే చెవిని గ్రహించే మనస్సును దయచేయండి, మీ పక్షమున మాట్లాడడానికి సిద్ధమైన నన్ను బలముగా నన్ను వాడుకోండి తండ్రి. మరలా తిరిగి మేము సాయంకాలం ఆరాధించుకునే ఆరాధనలు కూడా మరికొన్ని మాటలు మాకు అందించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. తెలియక చేస్తున్న వారిని ఎక్కిరించడం కాదు, కానీ మనకెంతవరకు తెలుసు అన్నది కూడా ప్రశ్నను లేవనెత్తండి. సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకు ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు మనం విందాం. యోహాను సువార్త, యోహాను సువార్త మొదట అధ్యాయం, యోహాను సువార్త మొదట అధ్యాయం, యోహాను సువార్త మొదట అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, అద్వితీయ కుమారుని మహిమ వలె మనమాయన మహిమను కనుగొంటుంది. చదివారా ఈ వాక్యాన్ని? మనం చాలాసార్లు చదివేస్తాం. మనం గ్రహించారా అంటే చాలా తక్కువ మంది గ్రహించారు. యోహాను అంటున్నాడు, దైవం ఇలలోనికి శరీరధారిగా వచ్చిందట, వచ్చినప్పుడు ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. బాగా వినండి, ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశం ఇది. లోకం విచిత్ర విచిత్రమైన ఆల్బమ్స్ రెడీ చేసింది. అది ఈ రోజు నుంచి కాదు, కానీ క్రైస్తవ్యం సార్వత్రికంగా నేర్చుకున్న పదాలే అవి. ఏమన్నారంటే, బెత్లహేమ ఈదుల్లో సందడ స్టార్ట్ అయిందట, పశువులు పాకలో సందడే స్టార్ట్ అయిందట. అక్కడ స్టార్ట్ అయిన సందడి ఈరోజుకి వీళ్ళు బాధ్యతతో కొనసాగిస్తున్నారట. ఈ మాటలు ఈ పాటలు బిబిలికల్గా రైటా? క్రిస్మస్ చేయొద్దని నేను చెప్పట్లేదు, చెయ్యండి, కానీ వాక్యానుసారముగా అర్థవంతంగా చేయండి. మనం కూడా చేస్తాం, అంతకుముందు చేసేవాడిని కాదు నాకు తెలియక, కానీ చెయ్యాలి. కానీ చెయ్యకూడనివి మనం చేస్తున్నాం. సందడి ఎక్కడుంది ఫస్ట్ క్రిస్మస్లో? ఉందా? బెత్లహేమ ఈదుల్లో సందడి లేదు, నిట్టూర్పు ఉంది మరియకి. బెత్లహేమ ఈదుల్లో తొలుసూని కుమారుని కలినప్పుడు ఆర్తనాదనాలు ఉన్నాయి. సందడి ఎక్కడుంది? కనిన తల్లికే లేదు సందడి, మరి ఈ తల్లులకి క్రైస్తవ బిడ్డలకి ఎక్కడి నుంచి వచ్చిందో సందడి? మరొక మాట, పశువులు పాకల్లో సందడట, సందడి కాదు, స్థలం దొరకలేదు ఆయనకి. మొట్టమొదటి పుట్టిన క్రీస్తుకే సందడి లేదు,
కనిన తల్లికే సందడ లేదు. ఈ సంతలో అడావుడి లాంటి అడావుడి క్రైస్తవ్యంలోనికి ఎట్లా వచ్చేసింది? ఎట్లా వచ్చేసిందంటే, బయట వాళ్ళకి పండుగలు ఉన్నాయి కనుక మనకు కూడా ఒక పండుగ ఉంటే బాగుంటుంది, అది దేవుని పేరు మీద ఉంటే మరీ బాగుంటుంది అని దేవునికి కేక్ కట్ చేస్తున్నారు. అది ఎవరు రాత్రి కూడా కట్ చేశారు. స్టీవెన్సన్ గారు వచ్చారు, ఆయన ఒక కామెడీ మాట అన్నాడు. ఆయన సాంగ్స్ పాడడం వచ్చాడు, నేను మెసేజ్ చెప్తున్నాను. ఎంత కేక్ ఎంత కేక్ అయితే మొక్క మొక్క తినొచ్చు, ఏకంగా ఎంత కేక్ తెచ్చారు, అంత పొడవు ఉంది అది. ఈ కేక్ని తినడానికి కాదు, ముద్దలుగా తినడానికి తెచ్చారా అని అడిగాడు ఆయన. ఎందుకు తెచ్చారు అంత కేక్ అంటే తెలియదు. మరో గద్దెంపు కూడా ఇచ్చాడు సీనియర్, కనుక మంచి మంచిగా అనిపించింది నాకు. ఆడావిడ అడిగా తిరుగుతున్నారండి బ్యాచ్ అంతా, ఇది క్రిస్మస్ కాదన్నాడు ఆయన. వేల మంది వచ్చేసారు రాత్రి, రాత్రే కాదు ఈ డిసెంబర్ సీజన్ అంతా వేల మంది క్రిస్మస్ ఆరాధనకి వస్తారు. ఈ అడావుళ్ళు, ఈ కేకులు, ఈ యొక్క మధ్య మధ్యలో మనకి అవుట్లు, లవ్ పేలిపోవడాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎక్కడిది అడావుడి? బయటోళ్ళని చూసి నేర్చుకున్నాం. బైబిల్ని చూస్తే అడావుడు రాదేమో, రాకపోదునేమో. బయటోళ్ళు మనం ఏం చేసామంటే, వాళ్ళ పండుగల్లో కూడా కొత్త బట్టలు వేసుకుంటారు కనుక మన పండుగలో కూడా మనం ఏం వేసుకోవాలి? కొత్త బట్టలు వేసుకోవాలి. డెమో బయట వాళ్ళు పండుగ టైంలో మేక మాంసాలు, కోడి మాంసాలు వండుకుంటారు కనుక మనం కూడా బెత్తలహేంపురంలో వండర్లేదు, మనకు అనవసరం. మనం కూడా అర్జెంటుగా మన పురాల్లో వండుకున్నారు కనుక మనం కూడా వండేసుకోవాలి. బయట వారు పండగ టైంలో వారు పుట్టినరోజులు పండగలుగా చేసుకున్నప్పుడు కేకులు కట్ చేసుకుంటారు కనుక మన ప్రభువు పుట్టినప్పుడు కేక్ లేకపోయినా ఇప్పుడు కేక్ తెచ్చి ఏం చేస్తున్నారట? కట్ చేస్తారు. నాతోనే కట్ చేశారు, మరి ఏం చేస్తాం? రాత్రి కట్ చేస్తాం, తప్పదు కదండి. ఇలాంటివన్నీ వచ్చేసే ట్రెండ్లోకి. కానీ బైబిల్ అంటుంది, అప్పుడు లేని అడావుడి ఇప్పుడు ఎందుకు? మరి మనం చూడాల్సింది క్రిస్మస్లో ఏంటి? ఒక సూక్ష్మమైన విషయం ఉందట, దైవం ఇలలోనికి శరీరధారిగా వచ్చిందట. క్వశ్చన్, ఎందుకు శరీరధారిగా రావాలి? అబ్రహాము దగ్గరికి ఆత్మరూపిగా వచ్చిన వాడు ఆత్మరూపిగా రావచ్చుగా? యోబుతో మాట్లాడిన ఆత్మరూపిగా వచ్చిన ఆయన వాక్కు అలాగే రావచ్చుగా? ఇశ్రాయేలీయుల్ని అరణ్యములో నడిపించిన దూతగా, కమాండర్గా, దేవుని ప్రతినిధిగా నడిచిన మెస్సయ్య, ఆత్మగా వారిని నడిపించిన ఆయన, బండగా కొనసాగిన ఆయన ఆత్మగానే రావచ్చుగా? అలా రాని ఆయన పురాతన కాలంలో రకరకాలుగా తనను తాను భక్తులకి బైబిల్లో పరిచయం చేసి ప్రత్యక్షమైన ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా వచ్చాడట. ఎందుకు? క్రిస్మస్ చేసుకోవడానికి కాదు, ఆయన శరీరధారిగా వచ్చింది ఎందుకు? పండగ చేసుకోవడానికి కాదు, ఆయన శరీరధారిగా వచ్చింది ఎందుకు? బెత్లహేముల అడావిడి స్టార్ట్ చేయడానికి అసలు కాదు. మరి ఎందుకు శరీరముగా ఎందుకు వచ్చింది? అది పాయింట్. అక్కడ శరీరధారిగా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చును? దైవం దైవముగా భూమి మీదకి ఎందుకు రాలేదు? మొట్టమొదటి క్రిస్మస్లో ఏం జరుగుతుందంటే, సెన్సస్ జరుగుతుంది, లెక్కలు, జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఈ రోజుకి మనుషుల దగ్గర క్రిస్మస్ టైంలో ఏం జరుగుతున్నాయి చెప్పినా లెక్కలే జరుగుతున్నాయి. ఎంతమంది వచ్చారు మన క్రిస్మస్కి? ఆ రోజు అవసరం లేని లెక్క గవర్నమెంట్ నిర్మించింది. ఆ రోజు వాళ్ళకు అవసరం, దైవానికి అవసరం లేని లెక్కలు. ఈరోజు దేవుని ప్రతినిధులు ఉన్న మనం పనికిరాని లెక్కలు వేసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం మధ్య ఈ మాట మనకు అర్థమవు, మహిమను కనుగొనాలట శరీరధారిగా వచ్చాడట. నేను ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఈ వారం అనుకున్నప్పుడు నాతో మాట్లాడిన వాక్యం ఇది. చూద్దాం ఒకసారి యోబు గారితో మాట్లాడదాం ఈ వాక్యాన్ని, అలానే మైండ్లో పెట్టుకోండి. యోబు గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచనంలోంటి, నా బ్రతుకునందు నాకు ఇసుక పుట్టినది,
నేను అడ్డు లేకుండా అంగలార్చదు నాగుతం. యోబు గ్రంథాన్ని చాలాసార్లు చదివాం, చాలాసార్లు వివరించాం, చాలాసార్లు ఆ ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందో కూడా టూకేగా అవుట్స్ లైన్స్ డెప్త్ లైన్స్ కూడా మనం విన్నాం. యోబు గారట తన బ్రతుకున్నందు ఇసుక పుట్టిందట. మనకేం పుట్టింది? పండగ పుట్టింది. యోబు గారికి ఏం పుట్టిందట? ఇసుక పుట్టిందట. ఈ దీనికి క్రిస్మస్ సందర్భానికి సంబంధం ఏంటంటే యోబు గారు కూడా క్రిస్మస్కి రెడీ అవుతున్నాడు. మరలా ఈ సందర్భానికి యోబు గారికి బాగా వినాలి. ఈ సందర్భంలో ఉన్న యోబు గారికి ఈరోజు జరుగుతున్న ఈ క్రిస్మస్ సంకేతాలకి సంబంధము ఉంది. ఏం జరుగుతుందంటే నా బ్రతుకునందు నాకు ఇసుక పుట్టింది. మరలా నేను అడ్డు లేకుండా అంగలార్చదు. నా లైఫ్ నాకు నచ్చలేదు, నా లైఫ్ మీద నాకు ఇసుక వచ్చేసింది. ఇప్పటికిప్పుడు చచ్చిపోతావా యోబు అంటే అనను, అనే అంటాను, చంపేమంటాను. ఎక్కువ మాట్లాడితే దేవుడు నీకు మాట నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, మా అమ్మ గర్భంలో నేను పుడుతున్నప్పుడు ఆ కాళ్ళ సందుల్లోనే నన్ను చంపేస్తే బాగుండు, ఆ మాయిగా నన్ను నలిపేస్తేనే బాగుండు, ఈ భూమి మీదకి రాకుండా చీకట్లోనే నేను ఆరిపోతే బాగుండు. నా లైఫ్ ఇప్పుడు చూస్తున్న లైఫ్ను బట్టి నా ఆరుజనే నాకు నచ్చలేదు అంటున్నాడు. నా మూలం నాకు నచ్చలేదు, నాకు బతకాలనిపించట్లేదు. ప్రశ్న, యోబు గారికి ఎందుకు ఎలా అనిపించిందంటే కొన్ని విషయాలు చూశాడట. నువ్వు ఎంతసేపు దౌర్జన్యం ఎవరి మీద చేస్తున్నావంటే నిన్ను నమ్ముకొని నీకు భక్తి కలిగిన వారి మీద దౌర్జన్యం చేస్తున్నావు అని దేవుడు అంటున్నాడు. ఎవరు? యోబు. మరలా అన్నాడు, భక్తి లేనోడు బాగానే ఉన్నాడు, భయభక్తులు లేనోడు బాగానే ఉన్నాడు. ఆడు మూడు పూట్ల ముప్పోతలా తినేసి తిరుగుతున్నాడు వాడు. కాస్తంత బైబిల్ పట్టుకుని వాక్యాలు పట్టుకుని నీ వాక్యాలు జపిస్తూ నా పిల్లలకి నా కుటుంబానికి నేర్పించుకుంటూ బలులు నైవేద్యాలు ఇస్తున్నా, నాకు మాత్రం తగలడిపోతుంది జీవితం. అందుకే నాకు నచ్చలేదు. సూసైడ్ అటెంప్ట్కి రెడీ అయిపోదాం అనుకుంటున్నాడు. ఎవడు? ఎవరు? యోబు గారు. అలాంటి టైంలో చూడండి, ఈ రోజుకి నేరో లుక్స్ మనకు వస్తున్నాయంటే వస్తున్నాయి. ఎందుకు రావట్లేదు? బేసిక్గా వస్తున్నాయి. అప్పుడప్పుడు చూడండి, మనకి బాగా ఇబ్బందులు వచ్చేసినాయి అనుకోండి, మన లుక్కు దేవుని దగ్గరికి వెళ్ళదు, బాగున్న వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళే బాగుంటారు, ఆ భక్తి లేని వాళ్ళు బాగుంటారు, నేను అనవసరంగా బతుకుంటున్నాను అనుకుంటాం. ట్రెండ్ మార్చేసి మనం కూడా ఏం చేస్తామంటే మీతో మేము బాయ్ బాయ్, ఇక మాకు బైబిల్ లేదు, సంఘం లేదు, మేము బజార్లు అంట తిరుగుతామని జాయిన్ అయిపోతాం. ఎందుకు చెప్పండి? మన కంపారిజన్, మన నేర లుక్ ఎలా ఉంటుందంటే సొసైటీ చెడిపోతున్న వల్ల బాగున్నట్టుగా సొసైటీ చూపిస్తుంది. ఇంకా విషయం ఏంటంటే, కాస్త వైరాగ్యం ఎక్కువైపోయింది అనుకోండి, ఇలా అంటాం మనం, బైబిల్లో భక్తులు అన్న మాట్లాడుతున్నాం, ఈ రోజుకి మనం అంటున్నాం భక్తుల అవగాహన లేనప్పుడు. అసలు ఉన్నాడంటారు ఏం పట్టించుకుంటున్నాడు దేవుడు? శుభమాని క్రిస్మస్ పండుగ చేసుకుంటే శుభమాని వచ్చేసింది వెనకాల 2 సంవత్సరాల నుంచి ఎంటాడెత్తుంది. ఏంటది చెప్పండి, అందరికీ పరిచయం అయిపోయింది కరోనా. ఇంతలా మనుషులు ముక్కుతూ మూలుగుతూ బతుకుతున్నప్పుడు శుభమాన ఆయనకు పండగ చేసుకుందామన్న ఈ మనుషుల్ని ఈయన పట్టించుకోవడం మానేసాడేమో. నిజంగా దేవుడు ఉంటే మరల వైరాగ్యం కలిగిన హేతువాదు బుద్ధి అంటుంది, వైరాగ్యం కలిగిన వారు. ఆ దేవుడే ఉంటే ఈ తిరుపతి ఎందుకు మూలిగిపోయింది? ఆ దేవుడే ఉంటే ఈ వరదలు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఆ దేవుడే ఉంటే ఈ ప్రమాదాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సొసైటీలో రోజు రోజుకి నేర తీవ్రత ఎందుకు పెరుగుతుంది? ఎందుకు అంటే దేవుడు ఉన్నా పట్టించుకోవడం మానేశాడు. భక్తులు అన్నారు, నువ్వు పట్టించుకుంటున్నావు, మమ్మల్ని ఇంకా నలిపేస్తున్నావు. అందుకే భక్తులున్నవారు, భక్తి కలిగిన వారు ఆయన మీద నేరం వేశారు. భక్తి లేక ఇంకా బుద్ధి ఎక్కువైపోయిందని ఏతుబాధి బుద్ధి కలిగిన వారు కూడా ఆయన మీద నిందేశారు. మొత్తం మీద ఎవరి మీద నిందేశారంటే దేవుడి మీద నిందేశారు. ఇలాంటి నిందల టైంలో అట్ట బెత్లెహేములో అడవడు స్టార్ట్ అయిందట. ఇలాంటి నిందల టైంలో అట్ట మనకు పండగ అడవడు స్టార్ట్ అయిందట. దేవుని మీద నిందలేసి డిసెంబర్ వచ్చేసరికి మనం చేసేది ఏంటి? క్రిస్మస్ చేస్తున్నామట. యోబు గారు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ చూడండి, నా బ్రతుకు దినములు నాకు ఇసుక పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చిన, ఎందుకు చెప్పనా, ఈ సమాజంలో బతకాలని నాకు ఇసుకొచ్చేసింది.
అడ్డు లేదు, నన్ను ఎవరు అదుపు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎంతగా ఏడాలనుకుంటున్నానంటే అడ్డు అదుపు లేకుండా ఏడాలనుకున్నా. అంత ఏడుపు నాకు వచ్చేసి నా హెల్త్ పాడైపోయింది, నా ప్రాపర్టీ పోయింది, చివరికి నన్ను అర్థం చేసుకునే ఎవరు లేరు. ఈ వీళ్ళు వచ్చి నా స్నేహితులు అనుకుంటే వీళ్ళు నా మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. చివరికి విచిత్రం ఏంటంటే వీళ్ళ స్నేహితులకి ఈయనకి ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో వీళ్ళకి ఆన్సర్ చేయకుండా సడన్గా యోబు గారితో ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారు తెలుసా? దేవుడితో. నేను ఎదుటోళ్ళు అంటున్నప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఆయన వెంటనే ఎవరు వైపు తిరితే అసలు మిమ్మల్ని కాదు ఆయనతో మాట్లాడుతున్నా అన్నాడు. ఒక విధంగా ప్రతీది బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రార్థనలో చెప్పుకుని అలవాటు యోబుకున్నా ఈ ప్రార్థన మాత్రం దేవుడిని పాయింట్ అవుట్ చేస్తున్నట్టే ఉంది. ఏమంటున్నాడంటే నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండా. ఏమంటున్నాడు? నాకు మనోవ్యాకులం అంటే డిప్రెషన్ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఈ టెంపర్లో లేదు యాంగ్రీలో ఏదో ఒకటి అంటాను. నువ్వు మాత్రం మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తూ కూర్చోకంటున్నాడు. ఎవరిని? దేవుని. చూసారా చాలా బాధ ఉంది పాపం. ఎవరికి? ఏదో ఒకటి అంటాను మళ్ళీ, ఇది ఇలా ఎందుకు అన్నవారు అన్న మళ్ళీ నా మీద ఏలిట్ చేయవచ్చు. నేను బాధపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను, అడ్డు అదుపు లేకుండా ఏడాలనుకుంటున్నాను, నేను డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇలాంటి టైంలో ఏదో ఒకటి పలుకుతాను, ఆ పలికిన మాటలు పట్టుకుని యోబు ఈ తప్పు వెళ్ళి బలి అర్పించని మాత్రం నన్ను అనుకో, నా లైఫ్ నాకు నచ్చలేదు. అంటే దేవుడితో ఎలా ఉందంటే అసలు నీకేం బాధలు ఉన్నాయంటే అడుగుతున్నాడు ఎవరిని? అందుకే సినీ కవులు కూడా ఏమన్నారు తెలుసా? దేవుడట కైలాసంలో కూర్చొని, దేవుడట మన సెన్స్లో పరలోకంలో కూర్చొని భూమి మీద మనుషులతో సదరంగం ఆడుతున్నాడట. ఒకడిని కొట్టి ఒకడిని డెప్పకాయ పీకి మరొకటి కేక్ కట్ చేయించి వీడు నవ్వుతే ఆనందపడినట్టు, అటు ఏడిచినా ఆనందపడుతున్నట్టు దేవుడు ఒక సైకోలా డిజైన్ చేసిన కవిత్వాలు కూడా సినీ ఇండస్ట్రీలో వచ్చాయి. అక్కడ వరకు ఎందుకండి పెద్ద పెద్ద వాళ్ళు వద్దులేండి పేర్లు ఎత్తు. మహాపురుషులని అని పిలువబడిన రైటర్స్ కూడా దేవుని ఎద్దేవ చేశారు తెలుసా? ఇంకెవరని అడగండి నన్ను. దేవుని ఎద్దేవ చేసి ఉన్నావా, ఎక్కడున్నావు, ఈ మనుషులు పడుతున్న బాధలు చూసి సంతోషపడుతున్నావా, ఇది నీకు తగునా? నీ సంసారం మాత్రం బాగుండాలి, మా సంసారాలు మాత్రం కుళ్ళిపోవాలా? గుడిలో ఆరతలు అందుకుంటావు, మా దగ్గర అన్నీ తీసుకుంటావు, మా బతుకుల వైపు మాత్రం నువ్వు చూడు, ఎందుకంటే నువ్వు మనిషివైతే కదా. మా బాధలు నీకుంటేగా, మాలాంటి కళ్ళు నీకుంటేగా, మాలాంటి చేతులు నీకుంటేగా, మాలాంటి భార్య నీకుంటేగా, మీ ఆవిడ బాగానే ఉంటుంది, మా ఆవిడ బాగోదు, మా బాధలు మాకున్నాయి, మా వ్యవహారం మాకున్నాయని మక్కికి మక్కి ఈరోజు ట్రెండ్ ఏం మాట్లాడుతుందో యోబు కూడా అదే మాట్లాడాడండి. యోబు బాధల్లో మనోవ్యాకులం ఎక్కువైపోయి అని అన్నాడు. నీకేం తెలుసు, నిన్ను ఒక మాట అడుగుతున్నాను దేవా, నేను ఇంత నలిగిపోయి బాధపడుతున్నాను, ఈ టైంలో నా మీద నేరారోపణం చేయకు. పైపెచ్చి నువ్వు ఎలా ఉన్నావంటే నీలో నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్తున్నాను. అంటే ఈ బాధలన్నీ ఈ ఇబ్బందులన్నీ నన్ను పెడుతున్నది ఎవరనుకుంటున్నాడు? దేవుడే నాతో ఆర్గ్యూ చేస్తున్నావు. ఇంకొక విషయం కూడా నేను అడుగుతున్నాను, దుష్టుని ఆలోచనల మీదేమో దయించుతున్నావు, వారి మీద దుష్టించుతున్నావు, వారు అలా ఉండడం నీకు సంతోషమేమో. చూసారా దుష్టుల ఆలోచన మీద దయ దుష్టించుట సంతోషమా? దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి. అప్పుడప్పుడు మనం కూడా అంటాం చూడండి, బాగా బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, క్రిస్మస్ టైంలో కూడా ఇంట్లో శ్రమలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఎందుకు వచ్చింది క్రిస్మస్లు అండి అంటాం మనం. ఖచ్చితంగా అంటాం ఆయన పుట్టడం వల్ల మాకు ఏమైనా పోయినాయి, ఇంకా ఎక్కువైపోయినాయి, పండుగలు ఇంకా ఎక్కువైపోయినాయి, అలా చుట్టాలు వచ్చేసారు, ఏమండలు తెలియలేదు, బాధలు. ఈ బాధల టైంలో మనకు అన్నీ చూడండి, యోబు గారు అంటున్నారు ఈయన పండగ బాధ, మరి ఏ బాధ అనుకోవాలో మరి ఏటో తెలియదు, కానీ మొత్తం మీద చాలా చాలా ఏడుస్తూ ఒక మాట అన్నాడు, నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మా బాధ ఏంటో నీకు తెలియాలంటే మాలాంటి శరీరం నీకుంటే తెలుస్తుంది, మాలాంటి కళ్ళు నీకుంటే తెలుస్తాయి. నీకు లేవు, నీకు శరీరం లేదు, నేత్రాలు లేవు, నరులు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించువాడవు కావు. అయినా ఒక మాట అడుగుతున్నాను దేవా, జీవితకాలము నరుల జీవితకాలం వంటిదనేది కాదు,
నీ ఆయుస్సుకి తరగదు, అది ఎప్పుడు ఎండింగ్ అని చెప్పలేము. మాది రెప్పపోటు నారిపోయే జీవితం, మాకు అవయవాలు కలిగిన జీవితం, మాకు ఆయుస్సుకి ఒక సరళింపు లేని జీవితం, ఒకరోజు మా ముగిసిపోయే జీవితం. అయినా నీకెందుకు తెలుస్తాయిలే మా బాధలన్నీ అన్నాడు. ఎవరు చూసారు ఎంత మాట అనేసాడు ఎవరిని? దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే భారీ డైలాగ్ అండి చెప్పనా, నేను పడే బాధలు నువ్వు పడిస్తే నీకు బాగా. ఈ మాటలు అప్పుడప్పుడు అంటాం మనం, పక్కన నీకు ఏం తెలుసురా అంటాం. నేను ఆ సీన్లోకి వచ్చి చూడప్పుడు తెలుస్తుంది అంటాం మనం. ఈ మాట పక్కనంటే పర్లా, ఆడి మనిషే కనుక. ఎదురోనంటే పర్లా, ఆడు మనిషే కనుక. ఎవరిని అట్టినాడట? దేవుణ్ణి అట్టినాడట. నువ్వు మాలా ఉంటే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. నీకేంటి, నీకు ఎప్పుడు ఎవర్ లాంగ్ లైఫ్ ఉంది, నీకు మాలాంటి నేత్రాలు లేవు, మాలాంటి శరీరం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను దోషుని కాను మర్రో అని నీకు చెప్పుకుంటున్నా. నీ చేతి నుండి విడిపించగలవాడు ఎవడూ లేడని మళ్ళీ నా మీదకి ఎర్రగా చూస్తున్నావు, నన్ను కొడుతున్నావు, తన్నుతున్నావు, ఎగరేసి ఎగరేసి నన్ను ధూళి వలె ఎగరేసేస్తున్నావు. పైపచ్చికి నీ దగ్గర నుంచి నాకు వస్తున్న సంకేతం ఏంటంటే, రే నా చేతిలో నుంచి నిన్ను ఎవడైనా విడిపించగలరు అన్నట్టు నావే చూస్తున్నావు. ఏం చేస్తావు, మేము మనుషులు, నువ్వు దేవుడు అని ఒక మన కాకతీయుల కవుల్లో మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరు? యోబు గారు. మన ఆస్థాన దిగ్గజాలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా దేవుడిని ఇలాగే అటకారం చేశారు. ఈ శాతవాహనుల దగ్గర నుంచి, కాకతీయుల దగ్గర నుంచి ఆస్థాన కవులందరూ దేవుడిని ఏమన్నారంటే, ఆయనకేటండి దేవుడికి, మనుషులు బాధపడితే సంతోషపడతారు, బంధాలను తెంచేస్తాడు, ఒకరిని చంపేస్తాడు, ఒకరిని తీసుకెళ్ళిపోతాడు, ఎడదీసేస్తాడు, ఆయనకి జాల కనికరమా, మనకు బాధలు తప్ప దేవుడికి బాధలేమి లేవన్నారు. యోబు గారు కూడా అంటున్నాడు, మా బాధలు నీకేం తెలుసు, మాలో పుడితే అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా అంటున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, నీ వేళ నా దోషములు విచారించుచున్నావు, నా పాపములు ఏళ ఎదుగుచున్నావు. నీ నా దోషాలు ఎదుగుచున్నావు, నా పాపాలు ఎదుగుతావు. ఎదుగుతావు ఎందుకు? ఎదుగు ఎందుకు ఎదుగుతావు? ఎందుకు ఎదుగుతావు అంటే నువ్వు అడ్మినిస్ట్రేషను, నీ కింద మేము మెన్ఫోవరం. అందుకు నువ్వేం చేస్తావు అంటే మా మీద ఎదుగుతావు, ఎందుకంటే నీకు మేము బానిసలు అన్నట్టే నరులమేగా. నువ్వు నరుడు కాదు కాబట్టి మా మీద అజమాయిషీ చేస్తావు. నిజానికి యోబుని తప్పు పట్టడం కాదు, కానీ బాధలు అలా మాట్లాడేస్తున్నాడు. ఎవరు? నిజమే, మనకి బాధలు ఎక్కువైపోతే ఏం మాట్లాడతాం తెలియదు, తింగర తింగర మాటలు వచ్చేస్తే మనకు కూడా. అది పాపం అంటే పాపమా పుణ్యమా తర్వాత విషయం, కానీ దేవుడు కూడా యోబులు అలాంటి చూడకూడదు అనుకుంటాడు. పరిస్థితులు బాగుంటే అందరూ దేవుడు మంచోడు అంటారు, పరిస్థితులు బాగలేదు అనుకోండి ఏమంటాం చెప్పండి, అంత భక్తిగా ఉండాలనిపించట్లేదండి మధ్య అంటాం. యోబు గారు కూడా ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడంటే ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి ఆయనకి. యోబు గారు కాబట్టి నిలబడ్డారు, కానీ మనమైతే చెప్పండి ఆ గోదావరిలోకి దూకేద్దాం. ఎప్పుడు దూకేవండి, చందన సీటు ఇస్తానన్న సీటు రాకపోతే ఏం చేయరు చాలామంది చెప్పండి. ఈ బతుకు వేస్ట్ అనుకున్నారు చాలామంది. ఆ మధ్య కొన్ని భలే ట్యాగ్ లైన్స్ ఉండేవండి చిన్నప్పుడు, అప్పుడు దేవుళ్ళ తల్లినాళ్ళకి వచ్చిన టైం అది. సీట్ ఇచ్చే వాళ్ళకి ఒక ట్యాగ్లు అనేది చెప్పినా, ఉండమ్మా బొట్టెడు తరగడి, అది కూడా అయినాయి. ఆ బొట్టెట్టేవాడు బొట్టేటువంటి డబ్బులు ఇవ్వాలన్నమాట కట్టలు, అవి కూడా ఇవ్వకపోతే ఆడిగెడతారు ఏంటి పంగనామాలు. ఇలాంటివన్నీ ఇసుకుపోయారు, డబ్బులు రాకపోయినా ఇసుకుపోతాం, జగన్ గారు సైట్ ఇవ్వకపోయినా ఇసుకుపోతాం, బాధపడిపోతాం. ఈ బాధలు అన్నింటిలో మనం అంటాం లైఫ్ చాలా క్రషస్గా ఉందండి, బాగలేదండి జీవితం. ఈ టైంలో కొత్త బట్టలు కొనుక్కోమన్నా మేము కొనుక్కో. ఇలాంటి టైంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు యోబు గారు కూడా అంటున్నారు, మాకు నచ్చలా, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, మా బాధలు నీకేం తెలుస్తాయి అని. బాగా వినండి, బాగా వినాలి, ఇది వింటేనే అది అర్థమవుద్ది. 16 వచనం, నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నా మీద నీ బలమును చూపుది. ఏమంటున్నాడు, నేను ఒకవేళ జాయ్ఫుల్గా ఉన్నాననుకో నువ్వేం చేస్తావు, నీ బలాన్ని నా మీద చూపు, మళ్ళీ నన్ను ఏం చేస్తావు, నా సంతోషాన్ని తీసిపడేస్తావు. నే ఆ మాట అదే వాడికి భాషలో, దాని అర్థం కూడా అదే చూడండి. నేను సంతోషముగా ఉన్నని ఎడల, సంతోషించిన ఎడల ఎడతెగని ఆశ్చర్యకరమైన బలం అంటే నీ బలమైన మహాబలాన్ని నువ్వు నా మీద చూపిస్తావు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆనందం ఉండను నీకు, అసలు నచ్చట్లేదు అంటున్నాడు. ఎవరిని?
ఏదో పక్కింటోళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎదిరింటోళ్ళతో మాట్లాడినట్టు అనేస్తున్నాడు ఎవరు? యోబు గారు, మేము సంతోషంగా ఉండడం నీకు నచ్చదు. నువ్వు ఎలా వెంటాడతావంటే సింహము వెంటాడినట్లు నీవు నన్ను ఏటాడేస్తున్నావు. నా జీవితాన్ని సింహానికి జింక దొరికితే అది ఎంత సంబరపడతాదో, నేను శమలకుండా ఉరుకులు పొరుగులు తీస్తుంటే నువ్వు కూడా నా వెనక సింహంలా వెంటబడుతున్నావు. ఎందుకంటే నీకు లోకమైపోయాను నేను. ఎడతెగక నా మీద కొత్త సాక్షుల్ని, మళ్ళీ సరిపోలేదని కొత్త సాక్షిని పెట్టు. ఈ ఎదురున్న వాళ్ళని చూసి అన్నాడేమండి పాప మా మాట. ఎదురుగా ముగ్గురు నలుగురు స్నేహితులు ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేస్తున్నారు దేవునికి సపోర్ట్. వాళ్ళు దేవునికి సపోర్ట్ చేసి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, యోబు గారు కూడా అనుకున్నారు ఈ బ్యాచ్ని కూడా నువ్వే రెడీ చేసి ఉంటావు, వీళ్ళని నువ్వే రెడీ చేస్తావు, నా సంతోషాన్ని కూడా తీసేసింది నీవే. ఒక్క మాటలో చెప్పాలంటే చదరంగంలో పైకెళుతున్నప్పుడు పాము మింగేసింటుంది, నన్ను మింగేసి కింద వేసేస్తాం, నా లైఫ్ని నించి నెక్కకుండా చేసేస్తాం. అదిగంటే గేమ్ థియాలజీ. నా లైఫ్ ఏమైపోయిందంటే ఆడుతున్నావు, నీకు నచ్చినట్టు వేస్తావు రాళ్ళు నన్ను ఆడి. ఇదంతా యోబు గారు మైథాలజీ లేదా థియాలజీ ఎలా ఉందంటే సేమ్ ఇండియన్ మైథాలజీ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అందరూ అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, అందరూ ఆ మిడిల్ ఆసియా నుంచి వచ్చాం కాబట్టి ఆ భావజాలం మాట్లాడుతాయని అంటున్నాడు. ఇంకా ఎడతెగక నా మీద ఉగ్రతను పెంచదు, ఎడతెగక సమూహము వెనక సమూహము నా మీదకి రాజేసదు. గర్భములోను నీవు నన్ను ఏల రప్పించది, ఇలా తరిమేయడానిక, ఇలా శ్రమల పాలు చేయడానిక, నా నేత్రాలు మూసేయడానిక, నా ఆరోగ్యాన్ని చెడగొట్టేయడానిక, నా ప్రాణం విడిచి ఉంటే ఆ రోజే బాగుండు కదా. మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడే ఆ రోజే లేకపోయినట్టుంటే బాగుండు కదా. గర్భంలో నుండి సమాధికి ఆ రోజు ఇలా చనిపోయిన వెంటనే నేను సమాధికి వెళ్ళిపోతే నా లైఫ్ అప్పుడే పుణ్యజీవితం అయిపోను కదా. ఇంత ఎదిగించి ఇంత కావల కాసి నా కుటుంబాన్నిచ్చి పిల్లల్నిచ్చి సరేలే జాయ్ఫుల్గా లైఫ్ ఉందనే టయానికి సంతోషంగా ఉన్నని వెంటనే ఆ సంతోషాన్ని పీకేసావు, నాకు ఆనందం లేకుండా చేసేసావు, నా జీవితాన్ని చిందరవండ చేసేసావు. అందుకే సొసైటీలో నాకు బతకాలని లేదు ప్రశ్న. అలానే ఉండండి, సొసైటీ ఎలా ఉందో యోబు జీవితం కూడా అలాగే ఉంది. యోబు జీవితం ఎంత చిందరవందరైపోయిందో సొసైటీ కూడా అంత చిందరవందరై నవ్వలేదండి. బయటికి వెళ్ళి చూడండి, ఆ శ్రమలను చూస్తుంటే దేవునికి జాలి లేదా అనిపిస్తారు. అనేకులు అన్నం లేక బాధపడుతుంటే కనీసం ఈ సృష్టికర్త వీళ్ళకి అన్నం పెట్టడేటా అనిపిస్తుంది. వృద్ధులు రోడ్డు మీద విగత జీవులుగా తిరుగుతున్నప్పుడు అరే ఈ వృద్ధుల్ని కూడా దేవుడు పట్టించుకోడు అనిపిస్తుంది. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ భయంకరమైన నేరాలు, ఈ ఘోరాలు మనం చూస్తున్నప్పుడు ఏమైపోయాడు ఆయన, పట్టించుకోడు మానేసాడు అనిపిస్తుంది. ఇవన్నీ పోవాలి అంటే ఒక సూత్రం జరగాలి అట. దైవం ఇలలోనికి రావాలట. ఎట్లా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతమంది గుర్తుందో. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మాట్లాడుతాయని అంటాడు, గొర్రెలు కూర్చిన ఎగ్జాంపుల్ కానీ కనిపించిన నాణ్యాన్ని కూర్చిన ఎగ్జాంపుల్ కానీ ఆయన చెబుతున్నప్పుడు ఒక మాట అంటాడు ఆయన, నశించిన దాన్ని ఎతుకు రక్షించడానికే నేను వచ్చాను. ఒకవేళ ఈ క్రిస్మస్ సందేశానికి టైటిల్ పెట్టుకుంటే దాని టైటిల్ ఏడు చెప్పిన టెంపుల్ క్రిస్మస్. నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చాడట. నేను అంటున్నాను నశించిన దాన్ని ఎతికి రక్షించడం అంటే నశించడం ఏంటి, రక్షించడం ఏంటి? ఆ మాట అర్థమైంది ఎప్పుడైనా? మరలా అడుగుతున్నాను, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికే వచ్చాడట. ఎలా వచ్చావయ్యా అంటే నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి శరీరదారిగా వచ్చాడట. నశించడం అంటే ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా, నశించడం అంటే ఏంటి? ఎందుకు దైవీ భూలోకానికి వచ్చిందంటే నశించిన దాన్ని ఎతికి రక్షించడానికట. అర్థం కాలంటే మాట చెప్తాను. పెద్ద బెంజ్ కారు మనం కొనేసాం అనుకోండి, ఆ బెంజ్ కారుతో ఎవడో గుద్దేశాం, లేకపోతే నీకు తెలియకుండా ఎవడో లిఫ్ట్ అడిగి ఆ బ్యాగులో గంజా వేసుకుని ఎక్కేయడు, దారిలో దొరికేహో, ఆ టైంలో నీ బండి ఏం చేస్తారు? ఏం చేస్తారు? శుభ్రం కడిగే ఎత్తారా పోలీసులు లేపు? ఏం చేస్తారు? సీజ్ చేసేస్తారు. ఇది కోట్ల రూపాయల బెంజ్ అండి, జాక్వర్ అండి,
ఆడీ కార్ అండి, రేంజ్ రవర్ అండి అని ఎంత బిగ్గెస్ట్ కంపెనీ మార్కును చెప్పినా దాన్ని సీరియస్ అలయన్లో పెట్టేస్తారు. ఈసారి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళినప్పుడు కొన్ని కాస్ట్లీ వెహికల్స్ కనబడతాయి చూడండి. అలా కొన్ని ఏడాది పాటు అలా వదిలేగా ఆడీ కార్ ఏమవుతుంది చెప్పండి? నశించిపోతే. పెద్ద కాస్ట్లీ టీవీ మనం కొనేసి ఒక కొన్ని సంవత్సరాలు వాడటం మానేయండి దాన్ని, ఏమవుతుంది? పోతుంది. ఎలక్ట్రికల్ వస్తువులు కొన్న గుణం ఏంటంటే వాడకపోతే పోతాయి. అది మొబైల్ అయినా పోతుంది, ఇవైనా పోతాయి. వారానికి ఒకసారి వస్తున్నాం కంటే అలా పలుకుతున్నాయి. అవి డైలీ వేస్తే బాగానే పలుకుతాయి. మ్యాగ్నెట్ కొన్న పవర్ ఏంటంటే వాడి కొలిది పెరుగుద్ది, వాడి కొలిది దాని విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు వాడితే అది గల బర్రమని అరుగుతాయి అంతే. వస్తువులకున్న గుణం ఏంటంటే వాటిని పక్కన పెట్టేసినా సరిగ్గా వాడకపోయినా ఏదైనా, అది వాచ్ అయినా టీవీ అయినా కారు అయినా ఏదైనా వాడకపోతే ఏమవుద్ది? శిథిలమైపోతాయి. ప్రభు కూడా అలాంటి మాటే వాడుతున్నాడు. నశించిన దాన్ని ఎత్తికి రక్షించడానికి వచ్చానంటే మనుషులు నశించిపోయి శిథిలమవుతున్నారట. ఎందుకు నశించిపోయి శిథిలమవుతున్నారు? వాడేవారు లేరట వీళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర. మనుషులను వాడటం ఏంటి? మనుషులను వాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాను. దేవునికి ఒక మందిరం ఉంది, అది మనుషులు కట్టిన మందిరం కాదు. ఏ మందిరం అది? మన దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఆయన ఉన్నాడట ఆర్గనైజర్గా, ఆయన ఉన్నాడట మెయింటైన్ చేస్తూ. ఆయన మెయింటైన్ చేయకపోతే ఆలయాన్ని ఆయన వాడుకోకపోయినా, ఆలయాన్ని ఆయనకు అనుకూలంగా ఈ శరీరాన్ని సిద్ధం చేయకపోయినా మన దేహాలు ఏమవుతాయి? శిథిలమవుతాయి. బాగా వినాలి. ఇంకా మీకు తెలియాలంటే ఎయిర్పోర్ట్కి కానీ, నేవీ ఫోర్స్కి కానీ, ఇలా మన బీచ్ రోడ్డు కానీ వెళ్ళినప్పుడు ఈసారి చూడండి, సిగ్నల్స్ ఇచ్చే టవర్స్ ఉంటాయి. హెలికాప్టర్ ఎగురుతుంది అనుకోండి, వైఎస్ రాజశేఖర్ గారు ఎందుకు చచ్చిపోయారు? సిగ్నల్ కట్ అయిపోయింది. ఆర్గనైజ్ చేసే డిపార్ట్మెంట్తో కట్ అయిపోయింది. ఎప్పుడైతే కట్ అయిపోయింది, హెలికాప్టర్ దమ్మున్న హెలికాప్టర్, అది అంతా బాగుంది, సిస్టమ్ బాగుంది. డ్రైవర్ సీనియర్ డ్రైవర్ అయినా మంచివారు ఉన్నారు. మ్యాప్ ఏదైతే ఉందో ఈ నల్లమల అడవుల మీద అవగాహన ఉన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఇంతకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారంటే సిగ్నల్స్ కట్ అయిపోయాయి. అంటే ఆర్గనైజర్స్తో, పాలనా విధానంతో మన కలెక్షన్ కట్ అయినా, వస్తువులు వాడకపోయినా నశించిపోతామన్నది ఎంత వాస్తవమో, దైవ స్వరూపంలో చేయబడిన మన దేహాలలో దేవుడు నివసించకపోతే ఏమైపోతామట? శిథిలమైపోతామట. అంటే ఎందుకు వచ్చావు ప్రభువా శరీరధారిగా ఈ భూమి మీద? కంటే యేసుప్రభు అంటాడు, శిథిలమైపోతున్న ఆలయాల్ని మరలా పని చేయించడానికి వచ్చాడట. ఎట్లా ప్రభు అంటే, యోబు అన్న మాటలు అర్థం చేసుకోండి అంటాడు ఆయన. ఎట్లా చూద్దాం. యోబు గారు అన్న మాటలేంటి? మా బాధలు నీకేం తెలుసు, మా శ్రమ నీకేం తెలుసు, మా అవయవాలు లాంటి అవయవాలు నీకున్నాయా, మా కళ్ళు లాంటి కళ్ళు నీకున్నాయా, మా జీవితం లాంటి జీవితం నీకుందా, మాలాంటి మరణం నీకుందా? ఏమీ లేదు. నీకు శత్రువులు ఉన్నారా, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా, నీ మీద అబద్ధంగా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారని దేవుని మీదే నెపమ్ము పొడక మాటలు చెప్పాలంటే మా బాధలు నీకేమీ తెలియవు అన్నాడు. ఇలాంటి మాటలు యోబే కాదు, ఆమోస్ కూడా అన్నాడు. ఇలాంటి మాటలు ఆమోసే కాదు, ఎహెస్కేలు కూడా అన్నాడు. ఈ మాటలు క్షమించండి, హబక్కూకు కూడా అన్నాడు. ఈ మాటలు హబక్కూకే కాదు, చాలామంది ఏతుబుద్ధి కలిగిన వారు అడిగారు. వాళ్ళందరూ అన్నారు, మా బాధలు నీకేమీ తెలియ. ఇలాంటి మాటలకి జవాబు ఇవ్వడానికే, నాకు శరీరం లేదన్నారు కదూ, నాకు కళ్ళు లేవన్నారు కదూ, మీకు ఏవైతే నాకు లేవని మీరు చెప్పారో, మీ బాధల్ని అర్థం చేసుకోవడానికి నేనే శరీరధారిగా ఈ భూమి మీదకి వస్తున్నాను. దట్ ఈజ్ క్రిస్మస్. ఎబ్రిలకు రాసిన పత్రిక, త్వర త్వరగా ముగించుకుందాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం,
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసము గలవాడాయను. ఏమంటున్నాడో చూడండి. యోబు ఏమని నెపమొప్పాడు దేవుడి మీద, నీకు మాలాటి అవయవాలు ఉంటేగా అంటే యోబుకి సమాధానం వచ్చాడు ఆయన చూడు. నీలాంటి బాధలు ఆయనకు లేవననుకు, నీకన్నా ఎక్కువ బాధలు ఆయనకు ఉన్నాయి. యోబు అంటున్నాడు మాలా నీ ఆయుస్సు కుసించిపోయే ఆయుస్సు అంటే మనకన్నా ముందు చచ్చిపోయాడు ఆయన. ఎవరు నిండు వయసులో మంచి వయసులో 33.5 సంవత్సరాలు ఉండగా చనిపోయాడు ఆయన. నాలాంటి కళ్ళు నీకున్నాయంటే నీలాంటి కళ్ళే తెచ్చుకున్నాడు. ఆ కళ్ళు రక్తముతో ఎరుపెక్కిపోయాయి. నీ కళ్ళు ఎరుపెక్కాయా? నీ కళ్ళు ఏమన్నా ఇలాంటి భయంకరమైన గాయాలు పాలయ్యాయి? లేవో. యోబు ఒక్కసారి కళ్ళు చూడన్నా, యోబు లాంటి మనసున్నవాడిని ఎవరినైనా చూడమంటే ముక్కు మూసుకుని నోరు మూసుకుని మనం మూలుగుతూ అనాల్సిన మాట ఏంటి చెప్తున్నా, దేవా ఇంత అన్యాయం మాకు జరగలేదు, మేం పడినంత బాధలు నువ్వు పడలేదనుకున్నావు, నువ్వు పడిన బాధల ముందు మా బాధలే కాపురావు. నువ్వు ఎలా వచ్చావు? శరీరధారిగా వచ్చావు. నశించిపోతున్న మమ్మల్ని ఎత్తుకు రక్షించడానికి, మా జీవితాన్ని చూడడానికి వచ్చావు. నువ్వే మమ్మల్ని ఎంటాడేస్తున్నావు అనుకున్నావే కానీ మా పాపాలు మమ్మల్ని ఎంటాడుతున్నాయని గ్రహించలేకపోయావు. మమ్మల్ని తరివేస్తున్నావు అనుకున్నాం కానీ మా జీవితానికి ఇవి తరమడానికి కారణం ఏంటంటే లోపల నిన్ను పెట్టుకోలేకపోయాం. నిజమే కదండి. ఎప్పుడైతే మనల్ని ఆర్గనైజ్ చేసేవారు నడిపించేవాడు లేకపోయాడో ఈ ఆలయాలు ఏమవుతాయి చెప్పండి? శిథిలమవుతాయి. అవి గంజాయి తీసుకుంటే, సిగరెట్లు తీసుకుంటే ఈ వస్తువులు ఎలా నశించిపోతాయంటే లోకంలో ఇష్టానుసారంగా నడిచి ఈ దేవాలయాలు శిథిలమైపోతాయి. దైవీయలలోకి ఎందుకు వచ్చింది అని అడిగితే బైబిల్ ఘరానాగా చెప్తుంది. గర్వించేంత క్రిస్మస్ సందేశం మనకు చెప్తుంది, మీ కొరకే నేను బాధలు పడడానికి వచ్చాను. నేను శత్రువులు తడిమేశారు అనుకుంటున్నావేమో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీరే నన్ను తరిమేయడానికి సిద్ధపడుతున్నారన్న సంగతి మీకు తెలియదా? నిన్న మాట్లాడుతున్నానండి. దైవాన్ని సిలువేసింది ఎవరు చెప్పండి? మనుషు. దైవాన్ని మరణానికి లోన్ చేసింది ఎవరు చెప్పండి? మనుషులు. నేను మరలాడుతున్నాను, మనుషులే దైవాన్ని బంధించేశారు తప్ప మనుషులను దేవుడు బంధించలేదు. ఎక్కడ నశించిపోయారో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ సమస్యలో లోనవుతున్నారో ఆ బాధల్ని ఆయనే అనుభవించడానికి భూమి మీదకి వచ్చి ఆయన లెక్కలేస్తూ కూర్చోలేదట, మీకు స్వేచ్ఛ ఇవ్వడానికి వచ్చాడట. ఎవరండి యేసుప్రభుకి దైవానికి బాధ లేదన్నది? పైనుండి ఇవన్నీ జర్జాగా చూస్తున్నాడన్నది ఎవరు? నశించిపోతున్న నాశనం ఎలా ఉంటుందో చూడడానికి. అయినా ఈ బాధలే మీరు నాశనం అనుకుంటున్నారు, ఈ సమస్యలే సమస్యలు అనుకుంటున్నారు. మిమ్మల్ని మింగేసేది ఒకటి పరిగెడుతుందని మీకు తెలియదు. దాన్ని మింగేయడానికి వస్తే నన్నే మీరు చంపేశారు. మిమ్మల్ని ఎంటాడుతున్న దాన్ని నేను అదుపు చేయడానికి వస్తే నన్ను బంధించేశారు, నన్ను మరణానికి వంచేశారు. పైపచ్చికి మీరేమన్నారు? యోబు గారిని ఎట్టుకుందాం కళ్ళ ముందు. పైపచ్చికి మీరేమన్నారు? నేను బాధ పెడుతుంటే నేను విడిపించేవాళ్ళు లేడన్నావా? కానీ గుర్తుపెట్టుకో, నిన్ను విడిపించడానికి నేనే ఈ భూలోకానికి వచ్చేసాను. నా నుండి విడిపించడానికి కాదు, సంఖ్యలలో చిక్కినట్టుగా, ఉరులోనికి పక్షి త్వరపడినట్లుగా, బావిలోనికి తెలియని మూగజీవు దూకినట్లుగా, మరణపు శాలల్లోనికి అమాయకుడు దిగిపోతున్నట్టుగా మీ బతుకులు వెళ్ళిపోతున్నప్పుడు, పాపమే మీ మీద అజీమాయిషి చేస్తున్నప్పుడు, మిమ్మల్ని దాని నుండి విడిపించడానికి నేను వస్తే నేను ఎంటాడుతున్న నా మీద నిందలేస్తారు. క్రిస్మస్లో మనకు అర్థమయ్యేది సందడి కాదండి చెప్పండి, శ్రమపడిన ప్రభువు మనకు కనబడుతున్నాడు. ఎందుకు నశించిన దానిని అన్నాడంటే, మనం ఇలాగే ఉండిపోయాం కనుక, మన జీవితంలో దేవుణ్ణి లోపల మనం పుట్టించుకోలేకపోతున్నాం కనుక మన మన దేహాలు మన సమాజం ఏమవుతుంది? నశించిపోతుంది. ఎందుకు నేరాలు పెరిగాయి? ఎవళ్ళో దేవుడు లేడు,
ఎందుకు నేర తీవ్రత పెరిగింది? ఎవడ గుండెల్లో దేవుని పెట్టుకోవట్లేదు. ఎందుకు రోజు రోజుకి శ్రమకాలం లోకంలో ఎక్కువవుతుంది? ఆగ్నేయతతో కనెక్షన్ కట్ చేసేసుకున్నారు. ఎప్పుడైతే కట్ చేసుకున్నారో మీ జీవితాన్ని చేడ ఎంబడిస్తుంది. మన భక్తి కూడా ఎలాంటి చెప్పిన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాం మనం. అలా కొంతసేపు భక్తి, కొంతసేపు లోకం, కొంతసేపు భక్తి, కొంతసేపు లోకం. అందుకే బాక్సుల్లాగా బర్ర బర్రం అంటాయి మన జీవితాలు. ఎప్పుడు ఆయనతో ఉండం, ఎప్పుడు ఆయన వాడుకున్నట్టుగా మనం ఉండం, ఎప్పుడు ఆయన లోపలికి తెచ్చుకోం. అందుకే మన బతుకులు కొన్ని రోజులు సంతోషంగా ఉంటాయి, కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటాం, కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటాయి, కొన్ని రోజులు సంతోషంగా ఉంటాం. ఎందుకంటే దేవాలయంలో ఆయన పెట్టుకోవడం మానేసాం. ఒకవేళ శ్రమలున్నా బాధలున్నా ఆ శ్రమలను బాధలను కూడా సంతోషంగా ఎలా ఎదుర్కోవాలో చూపించడానికి ఆయనే శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి ఇలా ఉండి చూడండి అని చెప్పాడట. దేహంలో ఎలా బతకాలి ఆయన నేర్పించాడట. క్రిస్మస్ ఏమి నేర్పిస్తుందంటే దైవం మీలో నివసించడానికి వచ్చిందని నేర్పిస్తుందట. ఆ శరీరంలో మనం ఏం కనుగొన్నామంటే ఆ శరీరంలో మహిమను కనుగొంటుంది. ఎవరు ఆ మహిమ? దైవం ఆ శరీరంలో నివసించడం. ఆయన మహిమను మనం కనుగొంటుము గనకే ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు ఎవరు ఆయనకి శ్రమలు లేవన్నది. యోబు అన్నాడా? యోబు ఇది చదువు అంటాడు ఎబ్రీ గ్రంథకర్త. లేదు అబక్కుక్ అన్నాడా? అబక్కుక్ చదువు అని చెప్తాడు. 73వ కీర్తనకారుడు అన్నాడా? చదవమని చెప్తాడు. చదివిన ప్రతి ఒక్కరు లేదా ఇలాంటి మనశ్శక్తి ఉన్న ప్రతి ఒక్కరి మాటలు విన్న తర్వాత నోటి మీద ఏలేసుకుని అంటారు దేవా తప్పు మాట్లాడటం, మా కొరకు నలిగిపోవడానికి వచ్చావు, మా బాధలు ఎలా ఉంటాయి కూడా నువ్వు చూసావు. మరొక మాట చూద్దాం. ఎబ్రిల్ పత్రిక ముగించేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండిన. యోబు అన్న మాట నేను అడుగుతున్నాను ఈరోజు. ఆ యోబే కథ ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఆయన శోధింపబడలేదు. యోబు ఒక్కడే శోధింపబడ్డాడా? మనం మాత్రమే శోధింపబడ్డామా? మనకన్నా ఎక్కువ శోధనలు గుండా ఆయన నడిచెళ్ళిపోయాడు. ఈ భూమి మీదకి ఇలలోనికి శరీరధారిగా ఎందుకు వచ్చావంటే అసలు మీరు శరీరాలతో పడుతున్న శ్రమలు ఎందుకో చెప్పడానికి వచ్చాడు. అసలు శ్రమలు అనేవి నేను పడుతున్న శ్రమలు చూడండి అవి శ్రమలే కాదని చెప్పడానికి వచ్చాడు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయో కూడా చూపించడానికి వచ్చాడు. మీరు నశించిపోవడానికి ముఖ్య కారణం మీ లోపల ఆయన్ని పెట్టుకోలేకపోతున్నారు. క్రిస్మస్లో గుడ్ న్యూస్ ఏంటో చెప్పిన మనం వెళ్ళి చెప్పాల్సింది కేక్ తినండి, ఇంటికి రండి, పండగకి రండి, భోజనాలు తినడం కాదు. మనం చెప్పాల్సింది ఎక్కడైతే ఏ ఆలయములో దేవుని నివాసం కనబడలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలట. మీ బ్రతుకులు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మీ బ్రతుకుల్లో నెమ్మది మీకు కావాలనుకుంటున్నారా? మీ జీవితాల్లో ఒక ధైర్యం మీకు కావాలనుకుంటున్నారా? చచ్చిపోవాలన్న ఆలోచనలు మీకు వస్తున్నాయా? అయితే ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పాలట. సువార్తలు ఉన్న గంభీరం ఏంటంటే ఆయన లోపలికి ఆహ్వానించండి, మీ బతుకులు బాగుంటాయి. ఆయన ఆయనకు అనుకూలముగా ఈ ఆలయాన్ని సిద్ధం చేయండి, మన బతుకులు బాగుంటాయి. నేను మరలా చెప్తున్నాను, మన బతుకులు ఎందుకు దేవుని దృష్టిలో రమ్యముగా ఉండలేకపోతున్నాయంటే మనం ఆలయంగా ఆయనకి రెడీ చేయలేకపోతున్నాం. కొంచెంసేపు ఆయన కూర్చోబెడతాం, మరలా ఒక గంట బయటకు వెళ్ళిపోమంటాం, మరలా ఒక గంట బాగుంటాం. ఇప్పుడు ఈ గంటే బాగుంటాం, 2 వరకు బాగుంటాం, 3 గంటలకు మళ్ళీ మనం లోపలికి సేలవు వచ్చేస్తాయి. అందుకే మన బతుకులు నేను మరలా చెప్తున్నాను నశించిపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి, నేర తీవ్రతలో కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఆ బాధల్లో మనకు అనిపిస్తుంది చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే బావిలోకి దూకుతాం, స్టవ్ వెలిగించుకుని దాని మీద కూర్చుంటాం. కూర్చోండి ఈసారి ఎలా ఉండో చూద్దరుగా. స్టవ్లు వెలిగించుకుని దాని మీద కూర్చుంటాం, చేతులు కోసుకుంటాం, మెడలు కోసుకుంటాం. చెప్తున్నాను ఆ తగేది లోతుగా తగ్గింది అనుకుంటే అప్పుడు తెలుస్తుంది ప్రభువా తెలియని పిచ్చి పని చేశాను అని. మరలా చెప్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావయ్యా అంటే తప్పులు ఎతకడానికి రాలేదట. యోబా మాట అన్నాడండి, నాలో తప్పులు ఎదుగుతున్నావు కదూ అన్నాడు. యోబు కానీ భక్తులు కానీ అన్నారు మాలో తప్పులు ఎదుగుతున్నావు కదూ, మాతో ఆటలాడుకోవడం నీకు బాగా సరదా అయిపోయింది కదూ అన్నారు. కానీ దేవుడు తప్పులు ఎతకడానికి రాలేదట. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తప్పుల్ని చెప్పండి సరిపోయడానికి వచ్చాడట.
పాపాలని కొట్టేయడానికి వచ్చాడట. నువ్వు ఇన్ని చేసేవరా నీకు చూపించడానికి రాలేదట. అవి చూసి చేయిజాపరా నీ చేతి మీద కొడతాను మాస్టర్ల పనిష్మెంట్లు ఇవ్వలేదట. ఆయన ఏం చేశాడు చెప్పనా? చేసిన తప్పులన్నీ చెరిపేసి పనిష్మెంట్ ఆయన మీద వేసుకుని నువ్వు ఆనందంగా ఉండన్నాడట. మనిషి ఆనందాన్నే దేవుడు కోరుకున్నాడే తప్ప మనిషి నశించిపోవాలని దైవం కోరుకోలేదు. కనుకే పరలోకం నుంచి ఇళ్లలోనికి శరీరధారిగా వచ్చేసింది. ఇప్పుడు మరలా నాకు ఆ ఆనందం కావాలి అంటే నేను ఏం చేయాలంటే సూత్రం ఒకే ఒక్కటే. ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఆయన పుట్టడెక్క పుట్టేశాడు 2000 సంవత్సరాల క్రితం. పుట్టాల్సిన స్థలం ఒకటి ఉంది, ఆ లోపల పుట్టాలి. ఆయన లోపల ఎప్పుడైతే పుట్టి ఆయన నివాస స్థలంగా మన దేహాన్ని మనం చేసేసామో, నేను మరలా చెప్తున్నాను, మన జీవితం చాలా చాలా నిండుదనం వస్తుంది. అందుకే డిసెంబర్లో మాత్రం పుట్టుతున్నాడని మాత్రం అనుకోకండి. ప్రతిరోజు ఆయన పుట్టిన ఆయన మనలో ఎదుగుతూ ఉండాలి. ఆయన ఎదిగిన ఆయన మనలో ఒక నిండు స్వరూపాన్ని తీసుకురావాలి. అప్పుడు ఉంటుంది, నేను మరలా చెప్తున్నాను, దేవా మాకెంత ధైర్యాన్ని ఇచ్చావు. అప్పుడు శ్రమలు పెద్ద శ్రమలు అనిపించు, ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు అనిపించు, బాధలు పెద్ద బాధలు అనిపించదు. ఎందుకంటే కలవరు గిరి ముందు ఇవన్నీ చిన్నబోవలసినవే. కాబట్టి క్రిస్మస్ యొక్క వాతావరణం ఏంటంటే శిథిలమైపోయిన ఆలయాన్ని బాగు చేయడానికి దైవం ఈ భూమి మీదకి వచ్చాడు. మన శ్రమలను రుచి చూసి మీ శ్రమల్లో ధైర్యాన్ని ఇవ్వడానికి శరీరధారిగా వచ్చాడు. కళ్ళు లేవన్నాడు యోబు, కళ్ళెట్టు చూడమన్నాడు. హృదయం లేదన్నాడు యోబు లాంటి వారు, ఆ హృదయం ఎంత నలిగిపోయిందో చూడమన్నాడు. శత్రువులు మమ్మల్ని ఎంటాడుతున్నారన్నారు, మీరే నన్ను ఎంటాడేశారు చూడండి అని చెప్పాడు. మా పాపాలు ఎదుగుతున్నావన్నారు, కానీ దైవం మీ పాపాలు ఎదగడానికి రాలేదు, కొట్టేసి నశించిపోతున్న మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చానని క్రిస్మస్లో మన గుడ్ న్యూస్ చెప్పాడు. ఇది అర్థమైతే అప్పుడు కట్టండి స్టార్ పైన. ఇది అర్థం అవ్వకుండా కట్టేవాళ్ళు పెద్దది గడిహేడరా అన్నారట. ఈడు పెద్దది గడిస్తాడట. ఈరోజు కరెంటు కొట్టేది నిజంగా నక్షత్రాలు కనబడిపోతాయి, ఆ రోజు పగలే కనబడిపోతాయి. ఆ రోజు పెద్ద పెద్ద యానెత్తుంటే నక్షత్రం. కాబట్టి ఎలగాలి మనం వెలిగప్పుడు కడదాం. కట్టడం తప్ప రైట్ అంటే ఒక సింపుల్ ఇద్దాం లోకానికి, దేవా నేను వెలిగాను నీ కొరకు జ్యోతి వల్ల వెలుగుతున్నానని కట్టండి. అది కట్టి మాత్రం మీరు ఆరిపోకండి, అప్పుడు దేవునికి నచ్చదు. కాబట్టి దేవుని పిల్లలని మీ అందరికీ ఈ క్రిస్మస్ సందేశాన్ని మనసులో పెట్టుకోండి. బతుకులు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, శరీరధారిగా వచ్చిన ఆయన ఇప్పుడు మన శరీరంలోకి రావాలి గనక ఆహ్వానిద్దాం. బెత్తలహేములో కదా రావడి నా గుండెల్లో అడావడి స్టార్ట్ అవ్వాలి. బెత్తలహేము పశువులు పాకల్లో కదా అడావడి నా ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, నా జీవితంలో స్టార్ట్ అవ్వాలి, నా ఉద్యోగంలో స్టార్ట్ అవ్వాలి. నా ఇరుగు పొరుగు వారందరికీ నా జీవితం క్రిస్మస్ వాతావరణంగా స్టార్ట్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నో లోతైన మాటలు తండ్రి మాకు అందించారు. ఏం చెప్పాలి ఏం చెప్పాలనుకున్నప్పుడు తండ్రి మా ఊహల కందని మాటలు మాతో చెప్పారు, మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మీకు ఏం బాధలు లేవనుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని నెపములు మోపడానికి కూడా తండ్రి, భక్తిలో కూడా భక్తులైన వారు కూడా తండ్రి ఈ మాటలు మాట్లాడుతున్నారు. తండ్రి దైవమైన మీ కుమారుడు, మీ సుతుడు, మీ లక్షణాలు పులుపుచ్చుకున్న తండ్రి, మా మెస్సయ్య, మా రక్షకుడు, అనుభవాలు చూడడానికి తండ్రి శరీరధారిగా ఈ భూమి మీద చూడడానికే కాదు తండ్రి, మా శరీరాలతో చేసిన తప్పులను ఆయన శరీరంలో అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్లో తండ్రి అడావిడి కాదు, క్రిస్మస్లో మాకు కావాల్సింది మా అంతర్గతమైన అవయవాలలో మీరు నివసించడం, మీకు దేవాలయంగా మా జీవితాన్ని మలుచుకోవడం. అది తెలిసిన నాడు మా జీవితంలో క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయినట్టే తండ్రి. అర్థవంతమైన ఈ మాటలు తండ్రి అర్థం చేసుకునే మనస్సును మీ బిడ్డలకు ఇచ్చారని మేము నమ్ముచున్నాం. ఒకవేళ తెలియకపోతే మరలా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి వారితో మరొక్కసారి మీరు మాట్లాడతారని కోరుతూ, విన్న మాటలు వారి జీవితాలని ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వారందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఒక ముఖ్యమైన ప్రకటన ఉంది. జనవరి పొంగల్ హాలిడేస్లో గాలి తిరిగి తిరగకుండా ఎవరు అందరికీ ఒక బైబిల్ పరిశీలన అవసరమని నేషనల్ బైబిల్ సెమినార్, బైబిల్ స్టడీ క్లాసెస్, థియలాజికల్గా ఫ్యామిలీ యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి 5 డేస్ రాజమండ్రి అర్బన్లో సెంటర్ పాయింట్ కనుక
అక్కడ నేషనల్ బైబిల్ సెమినార్ చేయాలనుకుంటున్నాం. మన సంఘం చాలా పెద్దన్న పాత్ర పోషించాలి. మీరందరూ రావాలి. రావడమే కాదు మీ ఆర్థిక సహాయం కూడా కావాలి. ఒకవేళ మీరు ఇవ్వకపోతే పర్సనల్ లోన్ తీసుకుని నెల నెల కట్టేసుకోవడం అంతే ఇక. మీరు ఇవ్వండి, మీ సహాయాన్ని ఇవ్వండి. 5 రోజులు అక్కడ ఉండండి. పొంగడాలు తినడానికి, బూరెలు తినడానికి అని అత్తోరింట్లోకి వెళ్ళిపోకండి. 5 రోజులు అక్కడికి రండి. సరదాగా ఎంత పండగ వాతావరణం ఉంటుందో అక్కడికి రండి, చూద్దాం. అందరూ మంచి మంచి వర్తమానికులను పిలుస్తున్నాం. బైబిల్ని లోతైన అనుభవాల్లోకి నడిపిస్తున్నాం. అక్కడికి వచ్చి చుట్టాల్లో సోయింగ్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మనమే పని చేద్దాం, మనమే వంట చేద్దాం, మనమే అందరికి పెడదాం. ఇంచుమించు నేషనల్ వేజ్ కనుక 100,000 మంది వస్తారని అంచనా వేస్తుంది. రండి, వచ్చిన వారందరూ ధన్యులు, ఆ సంతోషాన్ని దక్కించుకోగలరు. రానివారు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీకు పండుగ వస్తుంది, అప్పుడు మిగిలేదు భోగం అంటే. కాబట్టి జాగ్రత్త. ఓకే.